ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో కోలం సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టేకం వసంతరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోలం గ్రామాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్య వైద్యానికి ఆదివాసులు కోలములు దూరంగా ఉంటున్నారని కార్యాలయంలో అధికారులు కాలయాపన చేస్తున్నారు. అడవుల్లో ఉండే కోలం ఆదివాసులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు, రోడ్లు విద్యుత్ సౌకర్యం లేదు. ధర్మోజీపేట్ లాంటి గ్రామాలు నేటికి అంధకారంలోనే బిక్కుబిక్కుమంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తుంటేనే మా గ్రామాలు గుర్తుకు వస్తున్నాయి అంటూ ప్రజాపాలకుల నిర్లక్ష్యాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ మాజీ చైర్మన్ ఆత్రం భీమరావు, కోలం సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి కుమ్రం లక్ష్మణ్, ఉట్నూరు మండల అధ్యక్షుడు బాపురావు, రాజు, భీమరావు, జంగు, మోతీరాం తదితరులు హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొలం గ్రామాల సమస్యలను ఈ ప్రభుత్వం దృష్టికి తెలియపరచడానికి ఈరోజు ఈ ఉట్నూరు మండలంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొలం గ్రామాలు వచ్చేసి 422 గ్రామాలు ఉన్నాయి సార్. ఇక్కడ దాదాపుగా 50 నుండి 55 వేల జనాభా ఉంటుంది. అయినప్పటికీ ఈ ప్రభుత్వానికి మేమెవరో కూడా తెలియదు. ఇందులో ప్రభుత్వం తప్పు ఏమి లేదు. ఇక్కడ స్థానిక ఉన్నటువంటి గిరిజన ఎమ్మెల్యేలు ఎప్పుడు మా గురించి ఇంత జనాభా ఉండి కూడా ఎప్పుడు అసెంబ్లీలో మా కష్టాల గురించి మాట్లాడింది లేదు, మా కష్టాల గురించి ప్రస్తావించింది లేదు. అదేవిధంగా ఎప్పుడు కూడా మా కష్టాలు ప్రజాప్రతినిధులకు మా గిరిజన గ్రామాలలో రోడ్డు సౌకర్యాలు లేవు, అలాగే కల్వర్టు బ్రిడ్జులు కూడా లేవు. గిరిజన గ్రామం నుంచి ఈ సీజన్ ప్రాంతంలో ఇప్పుడు విషజ్వరాలు వచ్చే సీజన్లో మాకు రోడ్డు సౌకర్యం లేని ఎడల ఇప్పుడు గర్భవతి మహిళకు ఈరోజు ఈ పోయిన 2 రోజుల క్రితం బుధవారం ఈ ఉట్నూరు మండలంలోనే ధర్మాజ్పేట్ గ్రామంలో ధర్మాజ్పేట్ గ్రామానికి చెందిన ఆత్రం భీంబాయి ఆమె ఉట్నూ దంతన్పల్లి పిఎస్సికి 7 కిలోమీటర్లు నడుచుకుంటూ 8 నెలల గర్భవతి మహిళ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పోయిన లాస్ట్ ఇయర్లో కూడా కుండికస గ్రామంలో ఇదే ఘటన ఎదురైంది. అప్పట్లో డిఎంహెచ్ఓ గారు నరేందర్ రాథోడ్ గారు ఉన్నారు. మరియు అదేవిధంగా కలెక్టర్ ముందట పిఓ ముందట ఈ విషయం తెలియజేస్తే ఇప్పటి నుంచి ఈ విషయం మేము పునరుద్ధరణం కాకుండా చేస్తామని సార్య తీసుకుంటామని అన్నారు. కానీ ఇప్పటికి కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. కాబట్టి డిఎంహెచ్ఓ గారు ఇప్పటికైనా ఈ విషయం పైన సార్య తీసుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే కలెక్టర్ గారి దృష్టికి ఇలాంటి సమస్యలను మేము తీసుకొని వెళదామనుకుంటే కలెక్టర్ అపాయింట్మెంట్ దొరకడం లేదు. కలెక్టర్ని కలవాలనుకుంటే ప్రజాప్రతినిధులు, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే కానీ మాకు కలవడానికి వీలుంటలేదు. అదే ఐటీడీఏ పిఓ మాకు అందుబాటులో ఉంటారు, ఎప్పుడైనా సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే చేస్తాం చూస్తాం అన్న మాటే తప్ప మా గ్రామాలను ఎప్పుడు సందర్శించింది లేదు, డెవలప్మెంట్ చేసింది లేదు. అదేవిధంగా ఎవరైనా గర్భవతి మహిళలు, చిన్న పిల్లలు విషజ్వరాలతోటి చనిపోతే తప్ప ఈ రోజులలో మాకు ఎలాంటి డెవలప్మెంట్ జరిగే పరిస్థితి లేదు. అదే గ్రామానికి ఎవరైనా చనిపోతే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, జడ్పీటీచీలు ఎవరు కూడా ప్రజాప్రతినిధులు పరామర్శించడానికి కూడా రాని దుస్థితిలో కులం గిరిజనుల బతుకులు ఉన్నాయి. మరియు సిసిడిపి నుండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం ఒకటి మా పీవీటీజీ గిరిజనులకు చెందినటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక నిధి పంపిస్తుంది. దానికి సంబంధించి ఐటీడీఏ అధికారులు మాకు సిసి రోడ్లు కానీ లేదా మట్టి రోడ్లు కానీ కాల్వర్ట్ శాంక్షన్ చేసేస్తే అప్పుడు వీళ్ళు ప్రజాప్రతినిధుల పౌరసం పుట్టుకొస్తుంది. దానికి మళ్ళా మాకు పై అధికారుల నుంచి ఒత్తిడి ఉందంటూ మా అనుసరులకు ఈ పనులు ఇవ్వాలంటూ ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు సర్పంచ్ ఇవ్వాలంటూ పైనుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు.